राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी విజయవాడలో నిర్వహించిన ప్రజా ప్రతినిధుల సదస్సుతో పార్టీ కేడర్లో నూతన తేజం వచ్చిందని తిరుపతి జిల్లా వెంగటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదర్మల్లి రామకుమార్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ చేసిన దిశా నిర్దేశంతో మేమందరం ప్రజల్లోకి ధైర్యంగా సన్నద్ధమవుతున్నామన్నారు. 2024 ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమయ్యామని పేర్కొన్నారు. అదేవిధంగా నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కూడా మంచి ఆదరణ పొందుతుందన్నారు. మొన్న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సదస్సు జరగడం జరిగింది. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ కంతటికి దిశానిర్దేశం చేయడం జరిగింది. మార్చిలో జరగబోయే ఎలక్షన్స్కి సమాయత్తమై ఈ ఆరు నెలల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో మమేకం అవ్వాలి, మనం చేసిన పనుల్ని వారికి తెలియజేస్తూ ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకోవాలి, ఒక షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. కార్యక్రమాల తేదీలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు కూడా తెలియజేస్తూ ఉంటాం మీడియా మిత్రులకి. పార్టీ క్యాడర్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఎలక్షన్స్కి ధైర్యంగా పోయి మేము చేసిన పనులు నేను పేపర్లో చూడటం టీవీలో వినటం జరుగుతుంది. ఏం చేశారని ఏం చేసామనేది ధైర్యంగా చెప్పగలం కాబట్టి నేరుగా ప్రజల్లోకి పోతా ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఒక సంవత్సరంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల ఇళ్లకు వెళ్ళి మరీ తెలియజేస్తున్నాం. ఆ క్రమంలో ఎక్కడన్నా తప్పులు జరిగినా సరిదిద్దుకోవాలన్నా పథకాలు అందని వాళ్ళకు కూడా సరి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దానిలో భాగంగా ఈ సురక్ష ప్రోగ్రాం కూడా ఒకటి ఆల్రెడీ చేయటం జరిగింది. సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ త్వరితగతిన రిలీజ్ చేయటం, ప్రజలకి షార్ట్ టైంలో ఇది అందుబాటులోకి రావటం, దానివల్ల ఉపయోగాలు తెలుసుకొని ఆరోగ్యశ్రీ కూడా ఈ సురక్ష ప్రోగ్రాం జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష ప్రోగ్రాం కింద ఇప్పుడు జరుగుతూ ఉంది. మంచి రిజల్ట్స్ ఇవ్వటం శుభ పరిణామం. ప్రజలకు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో ఇవి ప్రజలకి అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్నాం. జగనన్న కాలనీ రేపు సీఎం గారు సామల్కోటలో లాంచ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిలో 30 లక్షల పైచెలకు ఇళ్ళు మంజూరు చేస్తే 5 లక్షల పైచెలకు రేపు ఒకేసారి ఇళ్లలో చేరబోతున్నారు. ప్రతి జిల్లాలో మంత్రి ఆధ్వర్యంలో సైమల్టేనియస్గా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మనకు నెల్లూరు జిల్లాకి వెంకటాచలంలో గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు జగనన్న కాలనీ అనేది దాని రిజల్ట్స్ 5 లక్షలు ఏంటంటే చాలా ఇళ్ళు కూడా ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని హాఫ్ వే స్టేజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, సొంత ఇల్లు అనేది ఉండాలని కోరిక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి అందేటట్టు ఇప్పటికి కూడా ఈ లబ్ధిదారుని గుర్తించడం, ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెంకటగిరిలో కూడా 2000 పైచెలకు ప్లాట్లు చేసి 1000 ఇళ్ళు పైన రెడీ అయినాయి. అవి కూడా రేపు దసరాకి మూకమ్మడిగా ఇళ్ళలో చేరే కార్యక్రమం పెట్టుకున్నాం. పక్కనే టిట్కో ఇళ్ళు కూడా 1800 అపార్ట్మెంట్స్ ఉంటే 1100 వరకు రెడీ అయినాయి. ఇళ్ళల్లో చేరే కార్యక్రమం కూడా అదే టైంలో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను.